गौरव प्रधानमंत्री नरेंद्र मोदी गारु फिट इंडिया उद्यमान प्रारंभिंचारु मरि मन दैनंदिन जीवन शैलिलो भागंगा वयसुकु तगिन व्यायाम मरियु योगासनालु अवलंबिंचडंलो सो मन इंस्पायर चेयडानिकि फिट इंडिया उद्यम स्टार्ट चेशारु फिट इंडिया वल्ल पिल्ललकु मैं स्कूल वीकलो फिट इंडिया स्कूल सर्टिफिकेशन का मरी फिट इंडिया एक्ट डे सीरीज दीन कोसम थ्रूट द कंट्री मैं रुंर लक्षल स्कूल फिट इंडिया स्कूल सर्टिफिकेशन रिजिस्टर दीन थ्री कैटगरी उन्नाएं 5 to 18 इयर्स रेम 18 to 16 4 इयर्स मूडो 65 इयर्स अबव फिट इंडिया चेरते सामान्य पौरुडु सैतं अंदर तेलुस चेप्तारु आरोग्य महाभाग्यम अंदर की व्यायाम योगासनालु व्यायाम पट्ल ఒక అవగాహన కల్పించడానికి అందరూ దాన్ని పాటించడానికి ఈ ఫిట్ ఇండియా ఉద్యమం ఉపయోగపడుతుంది దానికి గైడ్ లైన్స్ అన్ని కూడా మరి ఇంగ్లీష్ లో వాళ్ళు ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ని ఈ రోజున మన తెలుగు లాంగ్వేజ్ లో మనం ప్రింట్ చేసి శాప్ తరపున స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున 13 జిల్లాల అధికారులకు కూడా ఆ బుక్ ని రిలీజ్ చేసి 13 జిల్లాల అధికారులకు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మనందరం తెలుసు ఈ రోజున మనిషికి అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఏ రంగంలోనూ వ్యక్తిగానే కానీ ఒత్తిడి అనేది ఎక్కువైపోతుంది సో ఆ ఒత్తిడి వల్ల వాళ్ళు ఏంటంటే ఒకసారి ఒత్తిడి మరీ ఎక్కువ ఆత్మహత్యలు కూడా దారి తీస్తుంది ముఖ్యంగా స్కూలు కానీ కాలేజీల విద్యార్థుల్లో తల్లిదండ్రులు వాళ్ళ మీద చదువు అని ఒత్తిడి తీసుకురావడం ర్యాంకుల గురించి ఒత్తిడి తీసుకురావడం సో వీటన్నిటి వల్ల వాళ్ళల్లో ఒక ఆత్మీయత భావన ఏర్పడను ఆత్మహత్య కూడా దారి అదే కాకుండా మనిషికి కూడా ఈ రోజున జీవన ప్రమాణంలో మనకి ఆశలు కానీ మనకి ఆస్పిరేషన్స్ కానీ ఆంబిషన్స్ కానీ పెరిగిపోయినాయి దానివల్ల కూడా ప్రతి మనిషి కూడా ఒత్తిడికి గురవుతున్నారు కాబట్టి ఈ రోజున ఆ ఒత్తిడిని అధిగమించడానికి వ్యాయామం తప్పనిసరి అన్ని వయసుల వరకు 5 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 20 ఏళ్ల ముసలి వరకు సో దానిలో అవగాహన కల్పించే భాగంగా పుస్తకాలను ఏదో బుక్ ఏదో ఆ బుక్స్ని రిలీజ్ చేయడం జరిగింది మరి ముఖ్యంగా స్కూల్స్ కాలేజెస్ వెళ్ళే విద్యార్థిని విద్యార్థులకి ఇదంతా ఉపయోగపడుతుంది స్కూలు యాజమాన్యాలు కానీ తల్లిదండ్రులు కానీ ఈ మరి ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగస్వాములై తప్పనిసరిగా ఈ వ్యాయామం పట్ల పిల్లల్లో అవగాహన కల్పించి వారిని జీవితంలో ఎదుర్కోబెట్టేటువంటి ఛాలెంజెస్ లేదా రెండోది వచ్చిన అధిగమించడానికి కానీ ఈ వ్యాయామం ఉపయోగపడుతుందని దీన్ని ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా పాటించాలని ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున మరి మీ విజ్ఞప్తి చేస్తాను అలాగే మన రాష్ట్రానికి సంబంధించి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్రీడల పట్ల ఎప్పుడూ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది క్రీడా శాఖని అన్ని రకాల కూడా ఒకటేమో ప్రభుత్వ పరంగా వైఎస్ఆర్ క్రీడా పురస్కారాలు పెట్టడం 3 లక్షలు ఇవ్వడం బ్రాంజ్ మెడల్ సాధించిన 2 లక్షలు ఇవ్వడం ఇప్పటివరకు కూడా 3 కోట్ల రూపాయలు వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది ఇవ్వడం జరిగింది మరి రాబోయే రోజుల్లో కూడా అయితే ఈ మధ్యకాలంలో కొంత గ్యాప్ వచ్చింది తెలుసు దీనివల్ల కరోనా వల్ల ఈ కరోనా పాండమిక్ వల్ల మళ్ళీ ఒక 2 నెలలు అందరూ వ్యాక్సిన్ అందరికీ వస్తున్నారు కాబట్టి సో ఈ సంవత్సరం క్రీడలో యథావిధిగా కొనసాగి మళ్ళీ ఈ ప్రతిభగల క్రీడాకారుల్ని మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ప్రోత్సహించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇదే కాకుండా రాష్ట్రానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మన రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత అంతా హైదరాబాద్ చుట్టుపక్కల ఉండిపోయినాయి స్టేడియంస్ కానీ ఇవన్నీ మరి అలాంటి ఇంటర్నేషనల్ స్టేడియమ్స్ ఒక 3 అన్నా కట్టాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన దాని గురించి కూడా మా నెక్స్ట్ వీక్ రివ్యూ పెట్టారు ఇప్పుడుదాకా వెళ్ళబట్టాల పంపిణీ కార్యక్రమంలో బిజీగా ఉన్నారు కాబట్టి ఒక పక్కనేమో అంతర్జాతీయ స్థాయి స్టేడియమ్స్ నిర్మించడం ఇంకో పక్కనేమో ఈ క్రీడాకారుల్ని ప్రోత్సహించడం రెండోది మూడోది ఏమో
ప్రజల్లో వ్యాయామం పట్ల అవగాహన కల్పించడం. మరి దానికి ఇక్కడికి వచ్చినటువంటి మా శాఖ ఎండీ గారు సారు ఈ వారికి ధన్యవాదాలు. అలాగే వచ్చిన స్పోర్ట్స్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేసినందుకు వారందరూ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. సార్ మాట్లాడండి.